నేను ఏం చూస్తా అంటే రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారు అంటే ఇప్పుడు ఈ ఈ క్యాలిక్యులేషన్లో బండి సంజయ్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి ఆయన వచ్చిన తర్వాతనే బీజేపీ ఇక్కడ స్టేట్లో బాగా స్ట్రాంగ్ అయింది బండి సంజయ్ అనే వ్యక్తి బాగా పొలిటికల్ సర్కిల్స్లో నాన్తూ ఉన్న వ్యక్తి బండి సంజయ్ వచ్చిన తర్వాత ఫార్వర్డ్ అయ్యింది అనే దానికంటే బండి సంజయ్ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ నేతలు కానీ బిహేవ్ చేసే విధానంలో మార్పు వచ్చింది అనుకోవచ్చుగా వీళ్ళు వీక్గా తప్పటడుగులు వేస్తుండవచ్చు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తెల్లారి గంటసేపటికి ఆయన సంతకం పెట్టిన పది నిమిషాలకే కొన్ని మీడియా ఛానళ్ళు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు దిగిపోతాడు రేపే దిగిపోతాడు రేపే దిగిపోతాడు రేపే దిగిపోతాడు అని స్టార్ట్ చేసిండు అట్లా కాకుండా నేను చాలామందికి అడ్వైజ్ చేసిన అట్లా కాకుండా ఒక మూడు సంవత్సరాలు ఆయన ప్రాంతంగా కూర్చొని మూడు సంవత్సరాల తర్వాత కనుక ఆయన రోడ్డు మీద ఎక్కి ఉంటే ఇవాళ సీన్ వేరే ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఓకే అంటే మనం బిహేవ్ చేసే విధానం కూడా తప్పే కొన్ని కొన్నిసార్లు శత్రువుల యొక్క వైఖరే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది వేణుస్వామి జాతకం అదే కేసీఆర్ జాతకం అదే జగన్మోహన్ రెడ్డి జాతకం అదే అంటే శత్రువులు తీసుకునేటువంటి స్టెప్సే ఎదుటి వ్యక్తిని అంచనా వేసి తీసుకోవడం వల్ల మనకు సక్సెస్ రేట్ పెరుగుతుంది సో టీడీపీ చేస్తూ ఉన్నది ఇక్కడ బీజేపీ చేస్తూ ఉన్నది ఖచ్చితంగా బండి సంజయ్ వల్ల టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోలే బండి సంజయ్ వల్ల బీజేపీ గ్రాఫ్ పెరగల రైట్ బండి సంజయ్ కంటే పెద్ద లీడర్లు కూడా ఉన్నారు రైట్ బండి సంజయ్ కంటే పెద్ద లీడర్లు డికే అర్ణ ఉంది ఒక కిషన్ రెడ్డి ఉన్నాడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బట్ గతంలో లక్ష్మణ్ గారిని చూసాము అండ్ కిషన్ కిషన్ రెడ్డి గారిని చూసాము ఇంకా సీనియర్ బీజేపీ లీడర్స్ అందరిని మనం చూస్తూ చూస్తూ ఉన్నాం ఇంతకాలానికి జిహెచ్ఎంసిలో దాదాపు వాళ్ళు అన్ని సీట్లు గెలుచుకోవటం కానీ ఈరోజు స్టేట్లో బీజేపీ సిచ్యువేషన్ చూస్తూ ఉండడం కానీ ఇదంతా అనిపించట్లేదా ఎంతో అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు బడ్డీ సంజయ్ ఇప్పుడు ఉదాహరణ చెప్తా మన అతి కష్టం మన జరిగినటువంటి గొప్ప సంగ్రామంలో రఘునందరరావు గారు గెలిచారు రేపు రఘునందన్ గెలుస్తారని మీరు చెప్తారా అంటే అదే ఫ్లో ఉంటుందా అందుకేనే ఒక అమాక టెంపుల్కి పంపించారు అదే నేను చెప్పేది ఇవాళ గెలిచిండు కదా రేపు గెలవాలని రూలేం లేదు రైట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటే మండలానికి మూడు వందల ఎనభై కోట్లు ఖర్చు పెడితే ఇటో గెలిచిండు టీఆర్ గవర్నమెంట్ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టింది పైలట్ ప్రాజెక్ట్ కింద జనాలు డబ్బులు గల్లాలు పట్టి లాక్కున్నారు మాకు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అని గల్లాలు పట్టి లాక్కున్నారు గుంజుకున్నారు కానీ ఓట్లు మాత్రం రాజేందర్ కేసీరు జాతకం సో ఇక్కడ బీజేపీ గెలిచింది బీజేపీ ముందుకు వస్తుంది అనగానే బీజేపీ రూల్ చేస్తుందని కాదు అక్కడ బీజేపీ గెలిచినా ఆ వ్యక్తి ఉండకపోవచ్చు రూలింగ్లో చాలామంది చాలా జాతకాలు ఉంటాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎమ్మెల్యే కాకపోవచ్చు ఓకే సో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఎవరికి ఎమ్మెల్యే యోగం ఉంది అని చూస్తాం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు వస్తారు బీజేపీ గెలిస్తే ఎవరు వస్తారు టీఆర్ఎస్ గెలిస్తే టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ లేదు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కానీ రెండు వేల ఇరవై మూడుల కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ అనేది గెలిస్తే రాసి పెట్టుకోండి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు డైరెక్ట్ కేటీఆర్ఏ సీఎం డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు రెండు వేల ఇరవై మూడులో నేను చెప్పేది ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే నేను మాట్లాడేది పవన్ కళ్యాణ్ సీఎంగా కాడు అని నేను కామెంట్ చేసినప్పుడు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు నేను ఒక టీవీ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మూడు గంటలు నన్ను అమ్మ నాభూతులు తిట్టారు మరి కాలేగా మన ఎన్నికల్లో కాలేదు నెక్స్ట్ అవుతాను నెక్స్ట్ అవడం కాదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం అసలు ఆయన సీఎం అయితా అని చెప్పడానికి నేను కారణం నా ఉగాది ఇంటర్వ్యూలో ఈ సంవత్సరం ఉగాది ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు వాడినో వీడినో సీఎం చేయడానికి రాలేదు మీరు సీఎం కావడానికి వచ్చారు అది మాట్లాడండి ఫస్ట్ అని చెప్పిన నేను అందుకని వారం తర్వాత స్టార్ట్ చేసిండు ఆయన ఏమని నేనే సీఎం అయితే సార్ నాకు అవకాశం ఇవ్వండి అని సో ఫస్ట్ మనకు ఎజెండా ఉండాలి మనకేం కావాలి అని ఒక ఎజెండా ఉండాలి దాన్ని బేస్ చేసుకొని మన యొక్క ఫ్యూచర్ ఉంటుంది మన గోల్స్ ఏంది ప్రతి ఒక్క అసలు ఎంత కలియుగంలో ఎంత ఎక్స్ట్రీమ్ అన్న మనం కలలు కనవచ్చు వాటిని సాధికారం చేసుకోవచ్చు ఇప్పుడు ఒకప్పుడు నువ్వు ఒక దగ్గర పని చేసేదానివి ఇవాళ నువ్వు ఒక లెవెల్కి వచ్చినావు రేపు పొద్దున నువ్వు వెయ్యి మందికి ఓనర్ అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆమె రైట్ అంటే నేను చూస్తున్నా కదమ్మా కళ్ళ ముందు ఇప్పుడు నాకు తెలిసి అయితే మనం ఒక పది పది పదకొండు సంవత్సరాల నుండి పరిచయం సో ప్రతి మనిషి నేను నార్మల్గా ఉన్నప్పటి నుండి మీకు తెలుసు అంటే నేను నార్మల్గా అంటే ఇంత హడావిడి లేనప్పుడు మీకు తెలుసు నేను అప్పటి నుండి ఇప్పటివరకు నా జీవితంలో వన్ కూడా మారలే ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చారు ఎక్కడ కూడా నా పేరు మీకు కనిపించలే ఎక్కడ కూడా అది నేను ఎప్పుడూ మీ విషయంలో ఒకటి అందరికీ చెప్తూ ఉంటాను వేణుస్వామి గారు పదమూడేళ్ల క్రితం ఎలా ఉన్నారు ఎలాంటి షర్ట్ ఎలాంటి పంచ కట్టుకొని ఎలా ఉన్నారు ఇప్పటికీ వేణుస్వామి అలానే ఉన్నారు ఆయనకి ఆయన దగ్గరకు వచ్చిపోయే వాళ్ళ రద్దీ పెరిగింది కానీ ఆయనను మర్చిపోయే వాళ్ళు ఆయనని దూరం పెట్టాలనుకునే వాళ్ళు ఎవరూ లేరు అది మన క్లోజ్గా మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడనో నా గురించి తెలియనోడు ఇప్పుడు ఎక్కడో ఒక ఊర్లో ఉండేవాడికి నాకేం తెలుసు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఉంది ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు వాడు ఏమనుకుంటాడు అంటే వీడికి అంత సీన్ ఉందా అనుకుంటాడు ఎందుకంటే నేను తెలంగాణలో సైలెంట్గా ఉంటాను నేను ఎక్కువగా వేరే రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు యూపీ ఇట్లాంటి రాష్ట్రాల్లో నా ఆడవిడ ఎక్కువ ఉంటుంది సో తెలంగాణ నేను చాలా సైలెంట్గా ఉంటాను అందువల్ల ఏంటంటే చాలామంది తెలియకపోవచ్చు నా గురించి తెలియకపోవచ్చు రెండోది నాకు సంబంధించిన ఎక్కడ రాదు నాకు సంబంధించిన విజిటింగ్ కార్డు ఉండదు నాకు సంబంధించిన నేమ్ ప్లేట్ ఉండదు నాకు మౌత్ పబ్లిసిటీ ముఖ్యం అంటే ప్రతి ఒక్కరికి కూడా జనాల్లో ఒక ప్రాచుర్యాన్ని ప్రాధాన్యతని సంపాదించుకుంటూ ఉంటారు వేణుస్వామి అంటే కేవలం ఇంటర్వ్యూస్కే పరిమితమా అంటే కాదు తన తను ఒక పంచాంగానికి సంబంధించి లేదంటే జాతకానికి సంబంధించి సినిమా ప్రముఖులకి రాజకీయ నాయకులకు ఎంతో మందికి మంచి చెడులు చెప్పే ఒక వ్యక్తిగా అనేక మంది మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు విజిటింగ్ కార్డు కానీ నేమ్ బోర్డు కానీ లేదంటే మీకు సంబంధించిన నేమ్ ప్లేట్స్తో ఉండే మీ పేర్లు కానీ ఎందుకు పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరు అంటే నా మీద నాకున్న నమ్మకం అంటే నేను ఎలా బతుకుతా అంటే ఈ క్షణం ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా ఈ క్షణం నన్ను ఎవరైనా టార్గెట్ చేసి వేణుస్వామి కనుక ఒకవేళ జ్యోతిషం చెప్ప చెప్పలేని స్థితి వస్తే చెప్పలేని స్థితి వస్తే ఈ సెకండ్ నా దుకాణం బంద్ చేయడానికి నేను సిద్ధం సిద్ధం ఇట్లనే బ్రతుకుతా ఇదే హ్యాపీగా బ్రతుకుతా నేను పోయి ఒక నాలుగు బార్ షాపులు పెట్టుకుంటా వైన్ షాపులు పెట్టుకుంటా ఒక రెండు పబ్బులు పెట్టుకుంటా రెండు బార్లు పెట్టుకుంటా అవసరం అనుకుంటే జనతా బార్లు పెట్టుకుంటా లేకపోతే కూరగాయల షాప్ పెట్టుకుంటా అవసరం అనుకుంటే మటన్ షాప్ పెట్టుకుంటా అని నడిపించుకుంటా సో ఈ షష్టాష్టకాలు చిత్తా మృగశిర ధనిష్ఠ నక్షత్రాల కాంబినేషన్ ఎక్కడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు వ్యాపారంలో గొడవలు రావచ్చు అత్తాకోడల మధ్యన గొడవలు రావచ్చు ప్లస్ ఇంట్లో కుటుంబంలో మ్యారేజ్ జరిగినప్పుడు గొడవలు రావచ్చు అత్తాకోడలు అంటే మర్చిపోయాను బ్రహ్మనికి అలాగే చంద్రబాబు గారి వైఫ్కి కూడా ఈ మధ్య కాలంలో బాగా ఇష్యూస్ అవుతున్నాయని న్యూస్ వస్తూ ఉన్నాయి సెలబ్రిటీస్ ఇష్యూస్ పొలిటికల్ ఇష్యూస్ కామన్ అమ్మా అవన్నీ ఇప్పుడు గొడవలు అనేది సహజనే అదే చెప్తున్నా సహజం అవన్నీ అది పెద్ద విషయం కాదు రెండో అమ్మాయి అడ్మినిస్ట్రేటరు అంటే నీరీ పెద్ద కుట్లాటలు అంటే రోడ్ ఎక్కే కుట్లాటలు ఏముంటాయి మిస్అండర్స్టాండింగ్స్ ప్రతి ఇంట్లో కలియుగంలో మిస్అండర్స్టాండింగ్స్ సహజం వాటిని పెద్దగా చూడాల్సిన పని లేదు సో దీనికి జాతక ప్రామాణికము పక్కకు పెడితే నార్మల్గా గొడవలు జరుగుతూనే ఉంటాయి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది నారా లోకేష్ గారు కావచ్చు బ్రహ్మణి గారు కావచ్చు నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు పెద్ద చెప్పుకోదగ్గ సంచలనాలు అయితే వాళ్ళ లైఫ్ లో లేవు నెగిటివ్ లేవు పాజిటివ్ లేవు నెగిటివ్ లేవు ఈ బండి నడుస్తుంటది అంతే సో నేనేదో కావాలని నేనేదో బెదిరియడానికో నాకు ఏమొస్తుందమ్మా బెదిరియకపోతే దుకాణం బంద్ చేయమంటే బంద్ చేస్తాను ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఇంటర్వ్యూ చేయక ఆరు నెలల తర్వాత ఇచ్చే ఇంటర్వ్యూ ఇది ఇది కూడా వద్దంటే సంవత్సరం ఇంత పండుకోమంటే పండుకుంటా సంవత్సరం ఏ ఐఎం రెడీ అంటే నేను దేనికైనా సిద్ధం నేను అనే పాయింట్ ఏంటంటే నేను వ్యాపారం చేసుకుంటాను రియల్ ఎస్టేట్ చేసుకుంటా నాకు నాకు ఏ దోస చేసుకుంటా అంటే నేను దీని మీద ఎందుకంటే దీనిలో కష్ట నష్టాలు చూసిన నేను 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 ఏ లెవెల్కి వెళ్ళినా అంటే నన్ను ఒక చితి మీద పడుకోబెట్టి లేపుకొచ్చారు అని నన్ను అంత టార్చర్ పెట్టారు అన్ని రకాలుగా ఎవరు ఎవడో జనాలు ఓకే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనగానే అదర్ పార్టీస్ వాళ్ళు నాకు రాత్రి రెండు గంటలకు ఫోన్ చేసి బెదిరించేది రేపు పొద్దున నువ్వు చచ్చిపోతావు నేను చంపేస్తాను రేపు పొద్దున్న రాత్రి రెండు గంటలకు రెండు గంటలకు నేను ఫోన్ లేపితే మనం అనుకుంటాం ఎవడో ఎమర్జెన్సీ బంధువు మన చుట్టమ్మో మా అమ్మనో మా తమ్ముడో అనుకోని లేపితే అరే నువ్వు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పినావు కదా నేను లేపేస్తున్నాను రేపు పొద్దున నేను ఎంట రియాక్ట్ అయ్యి ఉంటా చెప్పు మీరు ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారండి గుంటూరు నుండి నీ గుంటూరు నుండి రావడానికి ప్రాబ్లం అయితే రేపు వద్దు నేనే వస్తా నా నుండి ఆన్సర్ ఓకే సో అంత రాట తేలిపోయారు అనమాట అలా చేశాయి చేసిన నేను నేను ఇట్లా తయారు కాలే నేను ఇట్లా తయారైతే సమాజం కారణము నా ముందు చూపు కారణం నా ముందు చూపు కారణం ఓకే అంటే నన్ను ఎక్కడెక్కడ కార్నర్ చేస్తాడో నేను ముందు చూపులో నేనే కార్నర్ చేసుకుంటూ వస్తున్నాను ఓకే నేను నేనే కారణ నేను నా అంతా నేనే చెప్పుకుంటున్నా నేను ఎవరికి కారణం కాదలుచుకోలే నేను ఎవరిని ఐటమ్ కాదలుచుకోలే నేను ఎందుకు కావాలి నేను ఎందుకైతే నా ఇష్టం నేను సమాజంలో అగ్రెసివ్గా పోతున్నా నేను మంచి పనులు చేస్తాను నేను అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నా భార్య ఒక పదిహేను మంది రేప్ విక్టిమ్లను దత్తత తీసుకొని గత ఎనిమిదేళ్ళ నుండి నేను సాగుతున్నాం అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం నాలుగు సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పీఎంజీ కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ డబల్ ఫైవ్